అయితే నవ్ది ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎక్కడ ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్స్ స్ట్రింగ్స్ లేవు మీకు. సో అగైన్ ఇందాక చెప్పినట్టు గాడ్ ఫాదర్స్ లేవు. మరి ఎప్పుడైనా సరే ఈ ఫ్యాక్టర్స్ ఆర్ ద రీజన్ ఫర్ అంటే మీకు అంత స్థాయిలో మీరు అనుకున్న స్థాయిలో సక్సెస్ రాకపోవడానికి ఇవేమైనా కారణాలను ఎప్పుడన్నా అనుకుండేవారా మీరు? ఉంటే అండి డెఫినెట్గా, బట్ 100% ఉంటుంది. బట్ అది లేక లేదు అనే కంప్లైంట్ ఉండకూడదు. అది ఉంటే బాగుంటుంది, అది ఉంటే అందరికి బాగానే, అది ఉన్నోళ్ళందరూ బాగానే ఉంటారు. డెఫినెట్గా పుష్ వస్తుంది. ఒక ఫ్లాప్ అయినా హిట్ అయినా కంటిన్యూస్గా సినిమాలు ఇవి ఉంటే 100% దేస్ అ డిఫరెంట్, దేస్ నో సేయింగ్ నో టు దట్. బట్ దానివల్ల వాళ్ళ వల్ల నేను రాలేకపోతున్నాను అనేది కరెక్ట్ కాదు. ఓకే, ఎందుకు రాలేదు? రవితేజ ఉన్నారు, నాని ఉన్నారు, ఎవరు సినిమాలు అనుకుంటే ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ వాట్ యువర్ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ అండ్ నోబడీ స్టాపింగ్ ఎనీబడి. అఫ్కోర్స్ ఒక అడ్వాంటేజ్ ఉంటుంది, ఫ్యామిలీ నుంచి వస్తే అడ్వాంటేజ్ డెఫినెట్గా ఉంటుంది. బట్ అది లేకపోయినా నీ పని నువ్వు చేసుకొని నీ సక్సెస్ నువ్వు నిలబెట్టుకొని నీ కెరీర్ ప్రకారంగా నువ్వు ఒబీడియంట్గా ఉంటే యుల్ డూ ఫైన్, కంప్లైంట్ లేదు. బట్ అ గుడ్ లుకింగ్ హ్యాండ్సమ్ గుడ్ యాక్టర్ విత్ గుడ్ హైట్ అన్ని గుడ్ యాట్రిబ్యూట్స్ ఉన్నాయి మీకు యాజ్ అన్ యాక్టర్ యాజ్ అ పర్ఫార్మర్. బట్ వాట్ వాజ్ దట్ అంటే ఎక్కడ వేర్ ఇట్ వెంట్ రాంగ్? అంటే మీ కెరియర్ ఏ సినిమా చూసినా ఆ సినిమాలో మీ యాక్టింగ్కి అయితే ఢోకా ఉండదు. ఇండిపెండెంట్ యాజ్ అన్ యాక్టర్ యూ ఆర్ వెరీ గుడ్, బట్ వై ఇస్ ఇట్ దట్ ద ఫిల్మ్స్ ఆర్ ఫెయిలింగ్? ఇండిపెండెంట్గా వచ్చిన యాక్టర్లు సూపర్ స్టార్లు అయింది మోస్ట్లీ ఫస్ట్ 2-3 ఫిలిమ్స్లో బ్లాక్ బస్టర్లు ఉంటాయి. మనకి ఇంతకుముందు కేసుల్లో తీసుకుంటే బ్యాక్గ్రౌండ్ ఏమి లేకుండా బయట నుంచి వచ్చి సడన్గా స్టార్ అయిన హీరోలకి ఫస్ట్ 3 ఫిలిమ్స్లో 2 కానీ 3 కానీ బ్లాక్ బస్టర్లు ఉంటాయి. సో ద బేస్ వాజ్ దేర్. సో బేస్గా ఇప్పుడు నితిన్ తీసుకున్నాం, ఫస్ట్ సూపర్ ఇండస్ట్రీకే టాప్ హిట్ ఉదయ్ తీసుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్, అంటే తేజ గారు ఇంట్రడ్యూస్ చేశారు. నా విషయంలో అది జరగలేదు. ఫస్ట్ ఫిలిం డిన్ డూ వెల్, అవి 17 దే. సెకండ్ ఫిలిం విఎన్ ఆదిత్య గారు నాగార్జున గారి కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన నెక్స్ట్ ఫిలిం. సో అది కూడా అన్ఫార్చునేట్లీ డిన్ డూ. డీసెంట్ నైస్ ఫిలిం విఎన్ ఆదిత్య గారు, డెఫినెట్గా ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ దట్ హీ గేవ్ మీ దట్ రోల్ ఇన్ దట్ ఫిలిం ఆల్సో. బట్ అన్ఫార్చునేట్లీ ద ఫిలిం డిన్ డూ వెల్. సో నా ఫస్ట్ 3-4 ఫిల్మ్స్ వేర్ ఐ హ్యాడ్ నో చాయిస్ ఆర్ ఐ హ్యాడ్ నో లైక్ 17 ఏళ్ళు కుర్రోడికి ఏం తెలుస్తుంది అండి. అంటే అది నేను కథ విని ఒప్పుకొని చేసిన సినిమాలు కాదు, జస్ట్ ఒక తేజ గారు తీసుకున్నారు యాక్టర్ అయ్యాను, తర్వాత ఇలాగ ఇంత పెద్ద డైరెక్టర్, ఇంత బిగ్ ఫిల్మ్, అది కూడా బిగ్ బడ్జెట్ ఫిల్మ్ అప్పుడు 5-6 crores అంటే చాలా పెద్ద బడ్జెట్ నా రేంజ్కి అప్పుడులో. సో అది కూడా నాది, అంటే ఏమంటారు నా చాయిస్ కాదు, నాకు వచ్చిన అంటే నా డెసిషన్స్ కాదు బేసికలీ. సో అలాగ నా బేస్మెంట్ అంటే బేస్మెంట్ అంటే సారీ నా యా మై బేస్ ఇనిషియల్గా సక్సెస్తో ఎంటర్ అవ్వాలి. తర్వాత ఇంకా ఇట్ హాస్ బీన్ లైక్ ఇప్పుడు మీరు అన్నారు కదా మంచి యాక్టర్ పర్లేదు అనే దాని మీద ఇప్పుడు దాకా నేను ఐ బీన్ లైక్ కంటిన్యూస్లీ. బట్ చందమామ వాజ్ అ బిగ్ బిగ్ హిట్, చందమామ గౌతమ్ ఎస్సీ వేర్ ద ఫిల్మ్స్ కొంచెం. ఆ తర్వాత మరి ఎందుకు అగైన్ ద కెరియర్ డిన్ గో వెల్? వై డి డ్రాప్ అయింది ఎందుకు మధ్యలో? డ్రాప్ అంటే చందమామ తర్వాత కృష్ణవంశీ గారితో చేసిన తర్వాత ప్రాబ్లం ఉంటుందండి. వేరే వాళ్ళు ఎవరు చెప్పేది ఏమి నచ్చదు అసలు. ఆయనతో అన్ని రోజులు ట్రావెల్ అయ్యి అంత ఆయన్ని వింటూ ఆయన దే వాజ్ లాట్ ఆఫ్ ఏమంటారు టూ అండ్ ఫ్రో బిట్వీన్ హిమ్ అండ్ మీ. అంటే మామూలుగా అంటే ఇది అరే ఇది సీన్ ఎలా చేస్తా వచ్చి అంటే అంత ఇండిపెండెన్స్ ఇచ్చి అంత ఫ్రీడమ్ ఇచ్చి ఇన్పుట్స్ ఎక్కువ తీసుకొని చాలా ఎలివేట్ చేసి పెట్టారు అప్పుడు. అయిన తర్వాత ఐ కుడెంట్ అంటే ఆ 6-8 months నాకు పెద్ద వేరే నా అంటే సింక్ అవ్వలేదు, వేరే కథలు కానీ ఏమీ అవ్వలేదు. తర్వాత ఐ డిడ్ ఆర్యా టూ వాజ్ గుడ్ ఎక్స్పోజర్. సో తర్వాత ఏం చేశాను, తర్వాత కపుల్ ఆఫ్ ఫిల్మ్స్ డెన్ డూ వెల్, మేబీ ఐ డిడ్ సమ్ తమిళ్ ఫిల్మ్స్. సో ఓవరాల్గా అంటే ఐ కుడెంట్ గెట్ దట్ వన్ హిట్ టిల్ నౌ. బట్ చందమామ హిట్ డిడ్ ఇట్ గోయింగ్ టు యువర్ హెడ్ ఆ పర్టికులర్ పాయింట్ ఆఫ్ లౌంట్ ఆర్యా టూ ఎందుకు చేస్తాను ఇమీడియట్ ఫిల్మ్ ఆర్యా టూ? ఓకే, అన్నారు అంటే నేను అనేది ఒక ఆల్మోస్ట్ 8 months to 1 year వరకు యువర్ నాట్ ఒక్క స్క్రిప్ట్ కూడా యాక్సెప్ట్ చేయలేదు. అంటే అంత ఆ టైంలో నాకు సడన్గా నా గురించి కథలు రాసుకొని వచ్చిన వాళ్ళు ఎవరు ఎవరు ఐఎమ్ జస్ట్ అన్ఎక్స్పెక్టెడ్ ఫీల్ కదా. ఇప్పుడు చందమామలో అంటే ఆ ఎనర్జీ కానీ అది కానీ బాగా చేసావు అన్నారు కానీ నాకు అంటే సడన్గా ఆ సినిమా అయిపోగానే నా గురించి కథ రాసుకొని వచ్చిన సెటప్ జరగలే. అయితే చందమామలో ఒక డైలాగ్ ఉంది, పిల్లికల్లో ఉండి నమ్మొద్దు అని. అండ్ అంటే ఐ డోంట్ నో హౌ ట్రూ ఇట్ ఈస్ అన్నది నాకు తెలియదు కానీ, బట్
దట్ స్టేట్మెంట్ హౌ వాజ్ ఇట్ ఎవ్రీ టైమ్ అంటే మీరు జనరల్గా మీరు నార్మల్ లైఫ్లో కూడా ఎప్పుడైనా వింటూ ఉంటారా లేదు ఇంకా కళ్ళు కాస్త కూస్తే నాకు తెలిసి లైకబిలిటీ కళ్ళల్లోంచి కూడా వచ్చి ఉంటుందేమో అంటే బికాస్ ఆఫ్ మై ఐస్ ఆల్సో అని కూడా చాలామంది అంటుంటారు. ఓకే, సో తేజ గారు మిమ్మల్ని సెలెక్ట్ చేయడానికి కారణం ఏంటి? కారణం ఏం లేదండి, అప్పుడు ఆయన జై సినిమాకి ఆడిషన్స్ పెట్టారు. ఆడిషన్స్ పెట్టి మామూలుగా అందరినీ స్క్రీన్ చేస్తున్నారు. ఆ టైంలోనే నేను అప్రోచ్ అయ్యాను. పర్టికులర్గా నన్ను పెట్టాలని నార్మల్ ఆడిషన్స్లోనే అంతే. యా ఓకే, మరి ఆడిషన్స్కి వచ్చిన వాళ్ళు ఎంతమందిలో మీరు సెలెక్ట్ అయ్యారు? మీకు ఏమైనా నంబర్ తెలుసు? నాకు తెలిసి నేనే అంటే నేను వెళ్ళాక నన్ను నువ్వు రోజు ఆఫీస్కి రా, చూస్తూ ఉండి ఏం జరుగుతుందో. ఆడిషన్స్ చేసిన తర్వాత మిగతా వాళ్ళు ఆడిషన్స్ చేస్తుంటారు కదా, వాళ్ళని కూర్చొని చూస్తూ ఉండని చెప్పి నేను కూడా అక్కడ కూర్చొని ఫోటోలు అన్నీ తీసి రోజు లెటర్లోంచి ఎన్వలప్స్ తీసి కేటగరైజ్ చేసి వీళ్ళని నేను ఉండేవాడిని అక్కడ. చాలా అంటే హండ్రెడ్స్లో ఉన్నాను, 1000 అంటే అందరిని పిలవలేదు లేండి. అంటే ఆ సినిమాకి చూసి ఫోటో ఒక కేటగిరీ ఉండేది కదా, 40 మేల్ బ్యాడ్ గై ఇలా కేటగిరీస్ ఉండే, దాంట్లో చూసి నాకు తెలిసి అంటే ఆల్మోస్ట్ 2 మంత్స్ నేను వెళ్ళిన తర్వాత 2 మంత్స్ నేను ఆఫీస్లో ఎవ్రీడే దే యూస్ టు బి ఆడిషన్స్ అని చాలామంది వచ్చారు. అప్పుడులో నేను ఇంకా సెలెక్ట్ అయ్యాను కానీ ఏం చెప్పలే, నువ్వు రోజు ఆఫీస్కి ఇక్కడ ఏం జరుగుతుందో చూడు, యాక్టింగ్ చూడు, వేరే వాళ్ళది చూడు, వాళ్ళు ఏం చేస్తున్నారో తప్ప గొప్ప నువ్వు ఎలా చేయాలి నేర్చుకొని అప్పుడు ఇన్స్టిట్యూట్కి పంపారు రామానంద్ గారు అని ఒక ఆయన తేజ గారి దగ్గర క్యాస్టింగ్ డైరెక్టర్ అని ఆయన దగ్గరికి వెళ్ళి 2 మంత్స్ అలాగే ఒక 2-3 మంత్స్ తర్వాత స్టార్ట్ అయింది షూటింగ్. తేజ గారి సినిమాలో యాక్ట్ చేసే టైంకి మీరు యాక్టింగ్ కానీ డాన్సింగ్ కానీ ఫైట్స్ కానీ అవేమన్నా అప్పటికి నేర్చుకున్నారా, లేకపోతే ఎవ్రీథింగ్ ఇన్ ద సెట్సేనా? ఎవ్రీథింగ్ ఇన్ ద సెట్సే. ఒకటే ఒకసారి నేను ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో, అది సెకండ్ ఇయర్ అయిన తర్వాత వెళ్ళాను కదా, సో కాలేజ్ ఫంక్షన్లో ఒకసారి డాన్స్ చేసాను అంతే, ఫస్ట్ టైం. అది కూడా ఎవరో చేస్తున్నారు ఆల్రెడీ. నేను సెకండ్ ఇయర్ వెళ్ళాను అనమాట, ఫస్ట్ ఇయర్లో ఆల్రెడీ ఫస్ట్ సెకండ్ ఇయర్ ఒకటే బ్యాచ్ ఉంటుంది కదా, సో సెకండ్ ఇయర్ని వెళ్ళినప్పుడు సీనియర్నే కానీ అక్కడ వాళ్ళకి జూనియర్ని అంటే కొత్తగా వచ్చిన టైప్లో ఉండేది. సో నుంచొని చూస్తున్నాను ఎవరు కొరియోగ్రాఫ్ చేస్తుంటే ఇది ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పి ఇలా ఇలా ఏదో చేసి చూపించాను. మహేష్ బాబు పాట అది రాముడైనా కృష్ణుడైనా ఉంటుంది కదా, అది చేసి ఒక్కడిలో అంటే ఏదైతే చూపి మళ్ళీ ఇలా 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 చేస్తే ఇలా బాగుంటుంది అని, అవునా ఇది బాగుంది ఇలా చెయ్యి అని చెప్పి వాళ్ళు అలాగే స్లోగా నువ్వు బాగానే చేస్తున్నావు కదా ఒకసారి నువ్వు కూడా రా వెనక మనిషి కావాలని వెనక స్టార్ట్ అయింది. ఎండ్ అయ్యే టైంకి ముందు పెట్టి ఇప్పుడే ఇంటర్మీడియట్ అయిపోయింది. అప్పుడు ఇదే క్వశ్చన్ అడిగాను నువ్వు ఏమని చేసావంటే సరే లైఫ్లో ఒకే ఒక పాటకు డాన్స్ చేశానండి అది ఒకటే వచ్చాండి, సరే అది ఒకటే చేయాలని అది ఒకటే చేసాను, సరే అయితే నువ్వు ట్రైనింగ్కి వెళ్ళాలి అని చెప్పి. దాని ముందు అసలు ఎప్పుడు ఏం సినిమాలు అంటే ఇంట్రెస్ట్ ఉండేది, 9 to 5 జాబ్ చేసే ఐడియా లేదు, బట్ యాక్టర్ అవ్వాలనే అప్పుడులో ఏంటంటే పిచ్చి కోరికలాగా ఉండేది కదా. తేజ గారు రాకముందు అసలు యాక్టర్ అవ్వాలంటే బయట వాళ్ళు ఎవరు అయ్యారు, వెళ్ళి స్లాగ్ అయ్యి కొన్ని సంవత్సరాలు పనిచేస్తే కానీ యాక్టింగ్ ఛాన్స్ వచ్చేది కాదు. సో ఆ సెటప్లోనే ఉండేది, తేజ గారు వచ్చారు కాబట్టి సరే అంటే బికాస్ దెర్ ఇస్ అ ఛానల్ నౌ అండ్ వీ ఆల్రెడీ సా సమ్ ఎగ్జాంపుల్స్, అప్పుడు కొంచెం హోప్ వచ్చింది. అయితే తేజ గారు జనరల్గా ఆయనకి కోపం ఎక్కువ, తిడుతుంటారు, కొడుతుంటారు, అరుస్తుంటారు, బట్ మీరు ఒక్కరే ఎస్కేప్ అయ్యారంట కదా. నన్ను ఒక్కనే కొట్టలేదు. చాలామంది జోక్ చేసేవారు నేను కొట్టుంటే సినిమా ఆడదేమో, నేను కొట్టకే ఆడలేదేమో అని ఇలాగే సరదాగా జోక్ చేస్తూ ఉంటాను. కొట్టకపోవడానికి తిట్టకపోవడానికి తిట్టేవారా కనీసం? తిట్టారు ఒకసారి, తిట్టారు గట్టిగా, 2-3 సార్లు తిట్టారు అండి, బట్ గట్టిగా ఒకసారి అరిచారు సెట్లో. అంటే ఆల్మోస్ట్ భయం వేసింది అంటే క్లైమాక్స్ అప్పుడు దాని ముందు ఒకసారి అరిచారు కానీ కొట్టలేదు. బట్ తేజ గారు ఈ మధ్య ఒక ఎవరికో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఇంట్రడ్యూస్ చేసిన యాక్టర్స్ అందరిలో నవదీప్ ఈజ్ అ వెరీ గుడ్ యాక్టర్ అని చెప్పారు. అంటే మీకు ఎప్పుడైనా ఆ విషయం చెప్పారో లేదో నాకు తెలియదు, బట్ వాట్ యూ థింక్ వాజ్ ద రీజన్? ఇప్పుడు ఉదయ్ కిరణ్ ఇంట్రడ్యూస్ చేశారు, నితిన్ని చేశారు, మిమ్మల్ని చేశారు, ఇస్ ఇట్ జస్ట్ అబౌట్ యాక్టింగ్ ఆర్ ఆల్సో అబౌట్ యాటిట్యూడ్? మీరంటే బేసికల్గా పర్సనల్గా ఆయన ఏమన్నారు, యాక్టింగ్ అన్నారా యాటిట్యూడ్ అన్నారా? ఆయన యాక్టింగ్ అంటే యాక్టింగ్ అంటే ఈజ్ లైక్ ఐ సెడ్ ఈజ్ అ గ్రేట్ టీచర్ అండి. అంటే టెక్నికల్గా షూట్ ఇప్పుడు ఈ రూమ్లో షూట్ జరుగుతుందంటే ఎవ్రీ ఆస్పెక్ట్లో ఎవరున్నా అవతల వాళ్ళు టెక్నీషియన్ వాళ్ళ వర్క్ గురించి టెక్నికల్గా వాళ్ళకి తెలియని విషయం చెప్తారు ఎవరైనా సరే. 24 క్రాఫ్ట్స్లో మీరు మామూలుగా సరదాగా ఇలా కూర్చొని ఉంటే ఇటు రానే ఎవరిని పిలిచి ఇప్పుడు లైట్ ఉంది కదా దీనికి ఇది ఎందుకు ఇలా ఉంది అని ఏదో అడిగితే ఆ వాడు ఇది కాదండి అది కాదు రైట్ రా ఇది ఇలా చేస్తే ఇలా అవుద్ది ఇది ఇంతకు ఇలా పెడతారు అర్థమైందా అంటే ఓకే సార్ నాకు తెలియదు అని వెళ్ళిపోతాడు. సో ఇలాగా ఈజ్ అ లైక్ మాస్టర్ టెక్నీషియన్ ఇన్ ఆల్ ద క్రాఫ్ట్స్ అండి సినిమాలు. సో నేను చాలా లక్కీ అనుకుంటున్నాను. నేను ఫస్ట్ ఇప్పుడు నాకు అంటే
కెరీర్ ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ఇప్పటి వరకు చేసిన దాంట్లో మంచి యాక్టర్ అని కానీ లేదు. వర్క్ బట్టి అంటే ఒకటి కూడా నేర్పారండి, అంటే వర్క్ వర్క్ మీద భయం నేర్పించారు. అంటే లేట్ అయితే సెట్కి లేట్ అవడం అని అంటే ఆయన తిడతారు అనేది కాదు. అంటే అప్పుడులో చెప్పేవాళ్ళు నువ్వు ఒక యాక్టర్వి, నీకు అందరు అంటే నిన్ను స్క్రీన్ మీద బాగా చూపించడానికి నువ్వున్న సినిమా అంటే నువ్వు హీరోగా పనిచేస్తున్న సినిమాని స్క్రీన్ మీద బాగుండడానికి నువ్వు యాక్టింగ్ చేయాలి. నీ గురించి అంటే ఆ ఫ్రేమ్ గురించి 100 మంది పనిచేస్తున్నారు, నువ్వు 9 8 నీకు చెప్పిన టైంకి రావాలి నువ్వు, కానీ దాని ముందు ఆ షార్ట్ కోసం 2-3 గంటల ముందు 100 మంది పనిచేసి ఉంటారు. అది నువ్వు గుర్తుపెట్టుకో ఎప్పుడైనా లైఫ్లో ఒక యాక్టర్ అయిన సక్సెస్ అయినా ఏదైనా ఒక యాక్టర్ టైంకి రాకపోతే అది తప్పంటే 2 రకాలు ఆయన తిడతాడనే భయం ఉంటుంది అది మామూలే. బట్ సమ్ థింగ్స్ హీ సేస్ అది ఎప్పుడు ఎంబెడ్ అయిపోయాం. ఇంతమంది పనిచేసి ఇలా చేసినప్పుడు నువ్వు పౌడర్ వేసుకొని 9 అంటే వాట్ ఎవర్ చెప్పిన టైంకి రాకపోవడం అనేది క్రైమ్, అది తప్పది. అంటే నీ వర్క్ నువ్వు డిస్రెస్పెక్ట్ చేస్తున్నట్టు అది చేయొద్దు. అలాగేలాగా ఎప్పుడు చెప్తా ఉన్నా. సో నాట్ ఓన్లీ యాక్టింగ్ 100%, బట్ ఒక సిన్సియారిటీ ఉంటుంది కదా ఒక షూటింగ్ గురించి కానీ. అంటే ఒక వర్క్ అనేది ఎంత సిన్సియర్గా మనం ఏం చేయాలనేది ఆయన చెప్పి ఎప్పటికీ లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాయి. అది దట్ ఈస్ వన్ థింగ్ ఆల్సో ఐ లెర్న్డ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. Hi, this is Sai Kripa, strength coach. For more videos, please subscribe to iDream. And more videos, please subscribe to iDream Media. Hi, I'm Sirisha Reddy, fashion designer. Please subscribe to iDream Media. For more videos, please subscribe to iDream Media. Please do subscribe to iDream. Hello, nandarki namaskaram, nenu Megadap Srinu. Please subscribe to iDream Media. iDream ante naa kalala channel lo subscribe cheskunna noru tirugutaledu. Meeraithe ganta gurtu kottundi.